Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ విషయంలో జగన్ అతిపెద్ద బలం ఇదే. ప్రతి పార్టీ అధినేతకు ఒక బలం ఉంటుంది. పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు అవలంబించే వైఖరే పార్టీకి బలంగా మారుతుంది. చంద్రబాబు నాయుడుకు ఉన్న బలహీనతే పవన్ కళ్యాణ్లో లోపించిన స్థిరత్వమే జగన్మోహన్ రెడ్డికి బలంగా మారింది. ఇదే సమయంలో ఒక విషయంలో స్థిరాభిప్రాయం ఉండడం, అనుకున్నది అనుకున్నట్లు అమల్లోకి తీసుకురావడం, ఆచరించడమే జగన్ బలంగా మారింది. వాళ్ళిద్దరికీ లేని సోషల్ ఇంజనీరింగే జగన్ అతిపెద్ద బలం. సామాజిక వర్గాల వారీగా ప్రముఖులను లేదా సదరు సామాజిక వర్గంలోని మెజారిటీ జనాలకు లబ్ధి చేకూర్చడాన్ని ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు. ఒకప్పుడు సామాజిక వర్గాల్లోని ప్రముఖులకు లబ్ధి చేకూర్చడం, వివిధ పదవులను కట్టపెట్టడాన్ని చాలా మామూలుగా తీసుకునేవారు. అయితే ఎక్కడో పై స్థాయిలో మేనేజ్ చేస్తే కింది స్థాయి దాకా మంచి చేసినట్లే అనే పద్ధతి పోయింది. ఇందులో భాగంగానే సోషల్ ఇంజనీరింగ్ అనే ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మార్చి నుండి జూలై మధ్యలో 21 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవబోతున్నాయి. ఖాళీ అవబోయే పోస్టులన్నీ వైసీపీ ఖాతాలోనే పడడం ఖాయం. జనరల్ ఎన్నికలకు మరో ఏడాదినరుండగా ఒకేసారి ఇన్ని ఎమ్మెల్సీలు రావడమంటే అధికార పార్టీకి ఎంత అడ్వాంటేజో చెప్పనక్కర్లేదు. ఇక్కడే జగన్ సోషల్ ఇంజనీరింగ్ కెపాసిటీ అర్థమైపోతోంది. ఎమ్మెల్యేల కోటా, గవర్నర్ కోటాతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్లో భర్తీ చేయాల్సిన 21 స్థానాలు తొందరలో వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి. ఈ పోస్టుల భర్తీలో జగన్ ఖచ్చితంగా బీసీ, కాపు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తారనడంలో సందేహం లేదు. పోయిన ఎన్నికలలో బీసీ కాపులకు ఇచ్చిన అధిక ప్రాధాన్యత కారణంగానే వైసీపీకి అఖండ మెజారిటీ సాధ్యమైంది. అలాగే అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇదే పద్ధతిని జగన్ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి రేపు భర్తీ చేయబోయే 21 ఎమ్మెల్సీలను కూడా సోషల్ ఇంజనీరింగ్ పద్ధతిలోనే సర్దుబాటు చేస్తారు. సోషల్ ఇంజనీరింగ్ను ఖచ్చితంగా అమలు చేయడమే జగన్కు అతిపెద్ద బలంగా మారిందనడంలో సందేహం లేదు.